నీతి నిజాయితీకి మారుపేరుగా ఉంటూ ఆదర్శంగా ఉంటూ యువతకి ఆదర్శంగా ఉంటూ ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం। थैंक यू सो मच अंडी जेडी लक्ष्मीनारायण गारु मरि मी विलुवैन समयानिकि केटायिंचि इंत दूरं इच्चिनंदुकु थैंक यू सो मच वन्स अगेन। प्रपंचंलो 84 लक्षल जीवराशुलु उन्नायि वाटिलो मानव जन्म अन्नदि चाला गोप्प जन्म अदि कूडा ई मानव जन्म भारत देशंलो एत्तडं कूडा चाला अदृष्टं मनंदरिकि काबट्टि भारत देशंलो मनिषिगा मनमंदरं पुट्टां दानि तर्वात मनं चेयाल्सिन मुख्य कर्तव्यं एंटंटे मनं समाजानिकि उपयोगपड़े कार्यक्रमालु चेस्ते अदि मन जन्मकु सार्थकत वस्तुंदन्नमाट काबट्टि अटुवंटि रक्तदानं चेसिन मी अंदरिकी कूडा चेतुलेत्तिन नमस्कारं चेस्तुन्नानु। इटुवंटि रक्तदातलनु प्रोत्साहिस्तू चिरंजीवी ब्लड अंड ऐ बैंक स्थापिंचिन श्री चिरंजीवी गारिकि मोट्टमोदटिगा मनं अंदरं कूडा कृतज्ञतलु तेलियजेयालि। ఎందుకంటే చాలా మంది ఒక స్థానానికి వచ్చిన తర్వాత సమాజాన్ని మర్చిపోతారు। ఏ సమాజంలోంచి మనం వచ్చామో ఆ సమాజానికి మనం తిరిగి ఇవ్వాలన్న ఆకాంక్ష కేవలం కొద్ది మంది మాత్రమే ఉంటుంది। కాబట్టి అటువంటి ఉదాత్తమైన ఆలోచనలు నేను ఏ సమాజం నుంచి వచ్చానో ఐ హావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ అన్న కాన్సెప్ట్ తో ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపించడం ఐ బ్యాంక్ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం। ఆ సందర్భంగా ఎంతో మంది రక్తదాతలు ఇక్కడికి రావడం జరిగింది। आ तर्वात वच्चेसि 99 सार्लु 200 सार्लु रक्तदानं चेसिन वीळ्ळंदर्नी चूस्ते नाकु नेनु वेनकबड्डानु अनिपिस्तुंदि। नेनु इप्पटिवरकु 65 सार्लु मात्रमे रक्तदानं चेशां काबट्टि इंका जीवितंलो चेरुकोवाल्सिंदि चाला उंदि अनुकुंटा। एंदुकंटे रक्तं प्रवहिंचालि कळ्ळु चूडालि ई रेंडु चाला मुख्यमैन विषयालु। रक्तं मनलो उंचुकुंटे ई प्रवाहं आगदु। ई प्रवाहान्नि मुंदुकु तीसुकेळ्ळालंटे रक्तान्नि प्रवहिंपजेयालि। अंदुवल्ल रक्तदानं अन्न गोप्प సాధనంతో ఒక గొప్ప నినాదంతో మీరంతా ముందుకు వెడుతున్నారు। ఎందుకంటే ఒక చిన్న సంఘటన చెప్తాను నేను। గుజరాత్లో యువతరం ఎంతో మంది ఉన్నారు గానీ వాళ్ళు రక్తదానం చేయడానికి రాకుంటే కమర్షియల్ బ్లడ్ డోనర్స్ అని ఉంటారు చాలా మంది। అంటే డబ్బు కోసం రక్తాన్ని దానం చేసేవాళ్ళు। వాళ్ళు వచ్చి దానం చేయడం వల్ల వాళ్ళలో కొంతమంది ఎయిడ్స్ గ్రస్తులై ఉండడం వల్ల వాళ్ళ బ్లడ్ శాంపిల్ సరిగా చెక్ చేయకపోవడం వల్ల సుమారుగా 140 మంది పిల్లలు ఎయిడ్స్ వ్యాధిన పడ్డారు। అంటే ఇటువంటి సమాజం కూడా ఉంది మనకు। కాబట్టి సమాజంలో మనం ప్రతి 4 నెలలకి ఒకసారి గనక బ్లడ్ డొనేట్ చేయగలిగితే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం। మన రక్తం ఇతరులలో ప్రవహిస్తుంది అన్న ఒక్క ఆలోచన మనకు వస్తే చాలు మన బ్రహ్మాండమైన అనుభవం వస్తుంది। మనం నా రక్తం ఇతరులలో ప్రవహిస్తుంది అని మనం అనుకుంటున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది। అందువల్ల 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలని చెప్పి నేను చెప్తున్నాను। మనం పుట్టిన రోజున కేక్ కట్ చేస్తాము, ఫ్రెండ్స్ ని పార్టీలకు తీసుకెళ్తాము। కాబట్టి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కూడా నా పుట్టిన రోజున నేను ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది। భారతదేశంలో ఎక్కడా కూడా ఈ రక్తానికి కొదవే ఉండదు అని నేను చెప్తాను। కానీ ఇటువంటి బ్లడ్ బ్యాంకును నడపడం అంటే కూడా చాలా కష్టతరమైన విషయం। దాని కోసం అనుభవజ్ఞులైన కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు కూడా కావాలి। కాబట్టి ఈ రోజు స్వామినాయుడు గారు ఇక్కడ ఆయన వెంట ఉన్నారంటే ఆయనకు కూడా మనం అభినందనలు తెలియజేయాలి। ఎందుకంటే రామాయణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణానికి అందరూ పడిపోయారు, మూర్చిపోయారు। అప్పుడు జాంబువంతుడు మాత్రమే మేల్కొని ఉంటాడు। జాంబువంతుడు ఏమంటాడంటే హనుమంతుడు బ్రతికున్నాడా లేదా అని అడుగుతాడు। రాముడు బాగున్నాడా, లక్ష్మణుడు బాగున్నాడా, సుగ్రీవుడు బాగున్నాడా అని అడగడు, హనుమంతుడు బాగున్నాడా అని అడుగుతాడు। ఎందుకంటే ఒక్క హనుమంతుడు బ్రతికుంటే చాలు మొత్తం అన్ని రక్షించగలడు। కాబట్టి అటువంటి హనుమంతుడు మన స్వామినాయుడు గారు। కాబట్టి రాముడికి ఏ విధంగా హనుమంతుడు ఉన్నాడో చిరంజీవి గారికి మన స్వామినాయుడు గారు ఆ విధంగా ఉన్నారు। కాబట్టి స్వామినాయుడు గారు ఉంటే చాలు అనేక కార్యక్రమాలు కేవలం భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఆయన ఈ రక్తదానం యొక్క మహత్వాన్ని ఆయన తెలియజేయగలడు। అది చాలా గొప్ప విషయం। థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు జడి లక్ష్మీనారాయణ గారు। ఇంకా అయిపోలేదు సార్, ఇంకా చెప్తున్నా మీ గురించి। కాబట్టి ఆ విధంగా
అటువంటి శిష్యులు అటువంటి అనివాయాలు ఉండడం కూడా నేతలకు చాలా గొప్ప విషయం కాబట్టి మరి ఒకసారి మన అందరి తరపున స్వామినాయుడు గారికి మన అందరం అభినందనలు తెలియజేయాలి ఇక వస్తే మా యాళ్ళ వరప్రసాద్ వేళ్ళలోకి వెళ్ళేవాడు యాళ్ళ కాబట్టి రూట్స్ లోకి వెళ్తుంటాడు యాళ్ళ వరప్రసాద్ కాబట్టి ఎక్కడ ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నా కూడా ఎంతో ఓపిగ్గా తన వంతు కర్తవ్యంగా సమాజం బాగుపడాలి సొసైటీ బాగుండాలి అన్న ఉద్దేశంతో మన వాయిస్ అని ఒక ఛానల్ ని స్టార్ట్ చేసి మంచి మంచి విషయాలు మంచి మంచి వ్యక్తులను సమాజానికి పరిచయం చేస్తూ వారి యొక్క సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉదాత్తమైన ఆలోచనలు సమాజంలో ప్రభావితం చేసే విధంగా చేస్తున్న మిత్రుడు యాళ్ళ వరప్రసాద్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ రోజు క్రిస్మస్ ఆ సందర్భంగా కూడా అందరికి శుభాకాంక్షలు ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి కూడా పుట్టిన రోజు ఈ రోజు దాని వల్ల ఈ రోజు గుడ్ గవర్నెన్స్ డే అని కూడా మనం జరుపుకుంటాం అంటే మంచి పాలన ఎలా ఉండాలో ఆ దానికి ఈ రోజు మనం జరుపుకుంటాం ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఒక అద్భుతమైన దేశభక్తులు ఆయన ఆయన ఏమన్నారంటే నేను చనిపోయిన తర్వాత నా అస్థికలను గంగా జలంలో మీరు దాన్ని విడిచేస్తారు కానీ నా అస్థికలు గంగలో తేలుతున్నప్పుడు ఆ అస్థికలు గనక మీరు చెవులు పెట్టి వింటే ఆ అస్థికలు కూడా భారత్ మాతాకి జై అంటూ ఉంటాయి అని చెప్పిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని క్రిస్మస్ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం కూడా చాలా మంచి విషయం ఒక మంచి రోజున ఒక మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు యాళ్ళ వరప్రసాద్ కూడా తర్వాత మిత్ర బృందం ముఖ్యంగా యాళ్ళ వరప్రసాద్ యొక్క మిత్ర బృందం చాలా గొప్పదే చాలా అందరితో కలిసిపోతాడు అందరినీ కలుపుకుంటాడు అటువంటి విశిష్టమైన లక్షణం ఉన్న మన యాళ్ళ వరప్రసాద్కి కూడా మరి ఒకసారి అభినందనలు వాళ్ళ మిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటూ గొప్ప గొప్ప వ్యక్తులను కలిసే అవకాశాన్ని కూడా ఈరోజు కల్పించినందుకు యాళ్ళ వరప్రసాద్ గారికి స్వామినాయుడు గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్.